నమస్కారం, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దిశ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్ బాధిత మహిళలకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా శిక్షణ సంస్థలు పనిచేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జిల్లాలోని ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు. రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి సంబంధిత ఆదేశాలు అందిన తర్వాత శ్రీశైలం ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించవలసి ఉంది. ఇప్పటికే కరోనాను అరికట్టేందుకు చేపట్టవలసిన ముందు జాగ్రత్త చర్యల గురించి దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇవ్వడం జరుగుతోంది. కరోనాను అరికట్టేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా సిబ్బందికి విడతల వారీగా శిక్షణ అందజేయాలని దేవస్థానం సంకల్పించింది. శివదీక్షా శిబిరాల వద్ద గల ఫుడ్ కోర్ట్ నందు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మొదటి విడతగా దేవస్థానం భద్రతా విభాగంలోని 140 మంది భద్రతా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమాల్లో స్థానిక ఐటీడీఏ విభాగం డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎం సోమశేఖరయ్య, దేవస్థాన వైద్యులు డాక్టర్ శివప్రకాష్, సిబ్బంది కరోనాను అరికట్టడాన్ని గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ దేవస్థాన సిబ్బంది మరియు స్థానికులందరూ కూడా స్వీయ రక్షణకై అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా అందరూ ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలన్నారు. అదేవిధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి 20 నుండి 40 సెకండ్ల పాటు చేతులను శానిటైజర్తో పూర్తిగా శుభ్రపరచుకోవాలన్నారు. బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. 60 సంవత్సరాలకు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాలలోపు వారు వీలైనంత వరకు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం మంచిదన్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ కూడా దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ముందుగా ఆన్లైన్లో దర్శనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాల్సి ఉందని చెప్పారు. క్యూ లైన్లు మొదలైన చోట్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న ఫుట్ ఆపరేటింగ్ శానిటైజింగ్ స్టాండ్ను వినియోగించే విధానం మొదలైన అంశాలు మొదలైన వాటిని ప్రయోగపూర్వకంగా వైద్యులు సిబ్బందికి తెలియజేశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం వాష్ చేసుకొని తినాల. మళ్ళీ బ్యాక్ టచ్ చేసినట్టు కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని శివారు కాలనీలలో మండల న్యాయ సేవా అధికార సంస్థ, పోలీస్ అధికారి, గుడ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. కనిగిరి శివారు కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను రాజ్యలక్ష్మి మెడికల్ షాప్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షాప్ యజమాని వాగిచర్ల రాము, అనూష దంపతులు సహకారంతో అందించారు. ఈ సందర్భంగా రాము, అనూష మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పనులు లేక తిండికి ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సహాయం అందించడం మనందరి సామాజిక బాధ్యత అని, సహాయం అందించేటప్పుడు నిరుపేదల్లోని ఆనందాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండు రమేష్ బాబు మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అవకాశం వచ్చిందని అజాగ్రత్తగా తిరగొద్దని, విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాము, స్నేహితుడు మనోజ్ రెడ్డి, పారాలీగల్ వాలంటీర్ చిన్ని మధు పాల్గొన్నారు. బాధిత మహిళలకు అండగా నిలవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలు సంతపేటలోని దిశ పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. దిశ పోలీస్ స్టేషన్లో సౌకర్యాలపై ఆయన ప్రతి గదిలోనూ కలి తిరిగి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి నమోదైన కేసుల వివరాలపై ఆయన ఆరా తీశారు. బాధిత మహిళలు ఎంతమంది దిశ పోలీస్ స్టేషన్ సేవలు పొందారనే విషయంపై విధుల్లో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు పొందుతున్న న్యాయ సేవలు, కేసులో పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ధైర్యంగా సమాజంలో ఉండేలా పరిస్థితులు కల్పించాలని ఆయన కోరారు. దిశ పోలీస్ స్టేషన్ అన్ని విధాలుగా బాధిత మహిళలకు అండగా నిలుస్తుందని, భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఓఎస్డీ చౌడేశ్వరి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఉంటుంది సార్, కమిటీ కోఆపరేట్ చేస్తుందా సార్?
అంతే కానీ ఏదన్నా ఒక ఉమెన్ సేఫ్టీ మీద మన గవర్నమెంట్ ప్రయారిటీస్ మీద ఒక క్లాస్ పెట్టిస్తే మాకు మహిళ పోలీసులు కొంచెం యాక్టివేట్ చేయాలి అనేది బాబు వెనక్రా చీరాల పట్టణంలోని కాలనీలోని 250 చేనేత కుటుంబాలకు చేనేత జనసమక్ష ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక జిల్లాకే పరిమితమైన చేనేత కార్మికులు ఆకలి బాధలు తీర్చేందుకు చేనేత జనసమైక్య తనవంతుగా నియోజకవర్గంలోని చేనేత కాలనీల్లో పేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, చింతపండు వంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చేనేత జనసమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు తెలిపారు. వాళ్ళ లైన్లో కూడా ఎడంగా ఉండమని చెప్పండి. సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వాహన డ్రైవర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ విడత వాహన మిత్ర పథకాన్ని అమలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వాహన డ్రైవర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది వాహన డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారని, అందులో భాగంగా 2వ విడత రిలీఫ్ అందుకున్న సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామం డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు. వాహన మిత్ర పథకం నుండి లబ్ధి పొందే లక్షలాది వాహనాల డ్రైవర్ల కుటుంబాలు జగనన్నకు తోడుగా నిలుస్తామని అన్నారు. పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్యల గురించి పలుమార్లు స్థానికులు, నాయకులు చర్చించడంతో కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం గండ్లోపల్లి గ్రామంలోని పాండవగండి రిజర్వాయర్ని మరియు గిద్దలూరులోని సగలేరు వాగు, రాచర్ల మండలంలోని అనుమనపల్లిలోని లోతువాగు మరియు రామన్న కతువ రిజర్వాయర్ ప్రాంతాలను సందర్శించి స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి. అతని వెంట స్థానిక యువ నాయకులు పాల్గొన్నారు. చెరువులలో మిగతా ఎక్కువైన వాటర్లో ఇదే తొంభై వచ్చేసి అక్కడి వరకు పోల్స్ ప్రతిభ, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు మెండుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. సంకల్ప ఇండస్ట్రీస్ మీట్ కార్యక్రమం ఒంగోలు ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో జరిగింది. పరిశ్రమల యజమానులు, శిక్షణా సంస్థల నిర్వాహకుల నుంచి అభిప్రాయాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా శిక్షణా సంస్థలు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. కోవిడ్-19తో జిల్లాలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం ద్వారా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఉత్పత్తులు నిలిచిపోవడంతో ఉపాధి లేక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 40,000 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారని ఆయన తెలిపారు. వారంతా తిరిగి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలు సజావుగా సాగడానికి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. జిల్లాలో 1,000,000 మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యారని ఆయన చెప్పారు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత యువకుల్లో కనీసం 15% మించి నైపుణ్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారిలోనే నైపుణ్యాలు కొరవడ్డాయన్నారు. జిల్లాలో వనరులను దృష్టిలో పెట్టుకుని యువత ఆసక్తి కనపరిచే ఉద్యోగాల వైపు శిక్షణలు ఇవ్వాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ఆయా కంపెనీలు, పరిశ్రమలు తమకు అవసరమైన వారిని ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, కె నరేంద్ర ప్రసాద్, డిఆర్డిఏ పీడీ జయలిష,
పరిశ్రమల శాఖ జిఎం చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఎక్స్టెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు లోకల్ విత్ ఇన్ ది స్టేట్ దెన్ బౌండరీ స్టేట్స్ దెన్ ఎంటైర్ ది కంట్రీ. సో కొంత మార్చి చేద్దామని. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇదేదో వాళ్ళు ఏదో చెప్తున్నారు, దీంట్లో ఏమో విషయాలు కొత్తగా ఉన్నాయి, నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇంతవరకు స్టేట్ లెవెల్ వాళ్ళు కూడా అబ్బో ఇదేదో చాలా బాగుంది, బాగుండడానికంటే మరి దీంట్లో సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి విత్ కామన్ సెన్స్ ఏమి ఎక్స్ట్రాడినరీగా బ్రెయిన్ పెట్టి దీంట్లో చేసింది ఏమో దీంట్లో ఏమైనా ఒక ఆటోమోన్ కలుపుకున్నానా లేకపోతే ఏమన్నా ఒక శాటిలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, ఏం కాదు ఇది. ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ ఉదయం 10:15 సమయంలో నగరంలోని శర్మ కళాశాల, అంబేద్కర్ భవన్, ఎన్జిఓ కాలనీ, సుందరయ్య భవన్ రోడ్ తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపలేఖనపై తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపంతో ఎలాంటి నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్కారు దుకాణాల్లో మద్యం ధరలు నింగినంటడంతో చాలా వరకు మందుబాబులు నాటుసారా వైపు వెళుతున్నారు. దీంతో నాటుసారా జిల్లాలో ఏరులై పారుతోంది. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి సారాను ధ్వంసం చేసి తయారీదారులను అరెస్టు చేస్తున్నా ప్రయోజనం లేకపోతుంది. మద్యం కొత్త విధానం సారా తయారీకి ఊపునిచ్చిందనే విమర్శలున్నాయి. ఇదే అదనగా 200 రూపాయల పెట్టుబడితో 1000 ఆదాయం వస్తుండటంతో ఒకరిని చూసి మరొకరు నాటుసారా తయారు చేస్తున్నారు. గతంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహించిన వ్యక్తుల్లో ఎక్కువ మంది ఇప్పుడు సారా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలతో పోలిస్తే చాలా తక్కువ ధర ఉండటం, కిక్కు ఎక్కువ ఇస్తుండటంతో చీప్ లిక్కర్ తాగే వారిలో ఎక్కువ మంది నాటుసారాను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కూల్ డ్రింక్స్ బాటిల్స్, క్వార్టర్స్ బాటిల్స్లో నాటుసారాన్ని నింపి లీటర్ లెక్కన అమ్మకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అర్ధవీడు మండలం రంగాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టేలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఇటువంటి దాడులు అధికారులు ఎన్ని చేస్తున్నా నాటుసారా బట్టేలను మాత్రం నిలువరించలేకపోతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై అరెస్ట్ అయిన 3 శాశ్వత ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. వారితో పాటు మరికొందరు సీనియర్ ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహించినట్లు విచారణలో వెల్లడైందని, వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పరిపాలన భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవస్థానం ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ తాత్కాలిక ఉద్యోగులైన మరికొందరు 24 మంది స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ద్వారా దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగాలు నిర్వహిస్తూ అరెస్ట్ అయిన వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించామని, బ్యాంకు అధికారులకు నోటీస్ పంపించామన్నారు. దేవాలయ పరిధిలో ఇలాంటి సంఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా టెక్నాలజీని వినియోగించి నిపుణులతో దేవాదాయ శాఖ అనుమతితో కొత్త సాఫ్ట్వేర్ను వినియోగంలోకి తెచ్చామని, పాత సాఫ్ట్వేర్ను పూర్తిగా తొలగించామని, తిరిగి ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో జరిగినటువంటి కొన్ని అవకతవకల పైన ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మాన్య మంత్రివర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ప్రభుత్వ అధికారులైనటువంటి కమిషనర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారైన జేసి ప్రసాద్ సార్ గారు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనలు వెంటనే స్పందించి దీనిపైన ఒక నివేదికను కావాలని చెప్పి ఒక ఎన్క్వైరీ ఆఫీసర్ని ఇక్కడికి పంపడం జరిగింది. మంత్రివర్యులు దీన్ని చాలా తీవ్రంగా ఫాలో కూడా చేశారు. ఇటువంటి పునరావృతం కాకుండా మరి వీటన్నిటి యొక్క ఫలితం వల్ల ఆ కేసును టేకప్ చేయడం, అనధికారిక సమాచారాన్ని వాళ్ళకి అప్పగించడం, ఇక్కడ ఒక కేసు కూడా లాడ్జ్ చేయడం జరిగింది. అన్నింటిలో భాగంగా మరి ఒక 3 ఎంప్లాయీస్ పైన కూడా, శాశ్వతమైనటువంటి ఎంప్లాయీస్ పైన చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళ కేసు కూడా బుక్ అయి అరెస్ట్ కావడంతో మరి వాళ్ళని సస్పెండ్ చేశాము. ఈరోజు
అలాగే బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి రెండు సంస్థలు, అబ్రిపోజ్ అనేటువంటి సంస్థ ఆంధ్ర బ్యాంక్ ద్వారాను, ఎస్బీహెచ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ ఎంప్లాయీస్ బ్యాంక్ ద్వారా స్పాన్సర్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు, వాళ్ళు దేవస్థానానికి వాళ్ళు చెందని వాళ్ళు బ్యాంక్ ద్వారా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ దీంట్లో భాగస్వాములు అయ్యారు. మరి వాళ్ళందరినీ వాళ్ళందరిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. డిఎస్పీ గారు కూడా దాన్ని విచారిస్తున్నారు. మరి వాళ్ళందరినీ ఈరోజు తొలగించడం జరిగింది. ఆ రెండు బ్యాంక్స్ ద్వారా వచ్చినటువంటి పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళను వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ తొలగిస్తూ బ్యాంకు కూడా సమాచారాన్ని పంపడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది సీనియర్ అధికారుల మీద పర్యవేక్షణ లోపం ఉందని చెప్పి విచారణ అధికారి వారు గమనించి మాకు సూచనలు తెలియజేసి ఉన్నారు. మరి వాళ్ళందరి వాళ్ళపైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని, శ్రీశైలం క్షేత్రం యొక్క ప్రతిభ, శ్రీశైల క్షేత్రం యొక్క వైభవము గొప్పగా ప్రపంచానికి చాటపడే విధంగా ఎంప్లాయీస్ అందరూ పనిచేయాలని నేను విన్నవిస్తున్నాను. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిశ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్ బాధిత మహిళలకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా శిక్షణ సంస్థలు పనిచేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జిల్లాలోని ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.